ఒక్కొక్కరిని చంపేయాలి అసలు. చెత్త సినిమా తీసుకొచ్చి నువ్వు సినిమా చూడవు, మమ్మల్ని చూడవు, ఏంట్రా వేస్ట్రా బావా నువ్వు, ఛా ఊడంతా అప్పుడు చేసావురా. చెప్పు తెగుద్ది. కాస్త నవ్వు బావా, నిన్నే ఈ వయసులో ఇలాంటి సినిమాలు చూసి ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు బావా. అంటే చెప్పాను సినిమాని ఇటువంటి సినిమాలు తీసుకోవద్దు. ఆ కొట్టేది నువ్వు చెప్పుకోట్రా బాబు. భక్తి సినిమా అని చెప్పి భూత్ సినిమా తీసుకొస్తా నీ. ఏంట్రా నువ్వు కొట్టావు సినిమాలో మంచి సీన్ వస్తుంటే మరి కళ్ళు మూసుకోవడం కాకుండా నా కళ్ళు మూసాడు, దాన్ని నన్ను కొట్టావా? నేను కూడా దూరుకుంటాడా? వర్షం వచ్చేటట్టుంది, సోదా పింటికి వెళ్ళండి. ఇలా నేను చూస్తుంటే పిచ్చెక్కి పాతుంది. Thank you.
కొట్టాలి రాజు కొట్టాలి అడితే ఆడాలి మాస్టర్. గుడ్ గుడ్ మార్నింగ్ అంటారా? గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మాస్టర్. సరే, అక్కడ ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఎవరకుండా వస్తూ కూడా నీకు గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అనిపించిందిరా మాస్టర్? అదేంటో, మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా సంఘం పెట్టాలనిపిస్తుంది. ఆ రోజు మీరే కదా ముందు రావద్దు వెనకకి రావన్నారు. అలా అన్నారా? నేను నువ్వు గుద్దురు గుద్దురికి నా నడుము విరిగిపోయి నేను పాఠం చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలాగున్నాను. నడుము విరిగిపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టర్? ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా నేను చెప్పేస్తాను. నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకు వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోతావు, ఫోన్ ఇక్కడికి పోరా. నడువు నిజంగా ఇరిగింది లాగుందే. అమ్మో ఇదిగో మనుషులు కనపట్టలేదా? వెళ్ళిపోదు. ఎవరో స్టూడెంట్ అనుకున్నాను. ఏంటి ఫ్రెష్ గా పడ్డారా? లేదయ్యా, మొన్న పడింది. ఇంతవరకు లేవరా? నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా. అమ్మో అమ్మో, అయినా ఎదురుగుండా వెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి? ఎదురుకుండా తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడ బాగా. ఎదురుకుండా కాదు, వెనకుండా వచ్చి గుద్దాడు. నేనే కానీ గుద్దడం కామన్ గా చెప్పాను. ఏమండి, స్టూడెంట్లు అన్నాక వలప అంతారు, అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి. నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు, నువ్వేమో తెలివిగా తప్పించుకొని వంద రూపాయలు ఇచ్చుకున్నావు. ఎందుకయ్యా వాడికి ఎదురుగా ఎట్టం ఎందుకు? వాడి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక 100 రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు? నా క్లాసుకి టైం అండి. ఈ చేతికి అది వాచి కాదనుకున్నా. అటు బయటికి, ఇటు క్లాసుకి. మీరు బయటకు క్లాసుకి అండి. ఎక్స్వై క్రోమోజోముల సమజాత ప్రాంతాల్లో ఉండే జన్యువుల్ని ఎక్స్వై సహలగ్న జన్యువులు అంటారు. అలాంటి జన్యువుల్ని లింగ పరిమితి జన్యువులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పురుషుల్లో గడ్డం, స్త్రీలలో స్తనాలు మొదలైన ద్వితీయ లైంగిక లక్షణాలు లింగ పరిమితి. ఏ లక్ష్మి, సీన నిన్నే చెప్తున్నాడే. వాతావరణం వల్ల వీటి వ్యక్తీకరణ ఒకే లింగానికి పరిమితమై ఉంటుంది. ఆడామగ జీవులలో ఆటోజోముల మీద ఉండి వేర్వేరు లింగాల్లో భిన్న దృశ్య రూప వ్యక్తీకరణలు కలిగి ఉంటాయి. ఒక లింగానికి చెందిన జీవుల్లో బహిర్గతంగా, వేరొక లింగానికి చెందిన జీవుల్లో అంతర్గతంగా ఉండే జన్యువులు ఏమంటారు? లింగ ప్రభావిత జన్యువులు అంటారు. ఎండలో కూర్చొని ఎవరైనా చదువుతారా? ఉండి నీ పని చెప్తా. కంప్లైంట్ రాకూడదు, బుద్ధిగా చదువుకోవాలి. అలా చేయడం రాలేదు కదా.